హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ ఫిజెడ్ బ్రెయిన్. ఫార్మేటివ్ అసెస్మెంట్ 2 సంబంధించి 10th క్లాస్ బయాలజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ దానికి సంబంధించిన ఆన్సర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో మ్యాక్సిమం అయితే అన్ని ప్రశ్న పత్రాలు దాంతోపాటు ఆన్సర్స్కి అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో మీరైతే తప్పకుండా అయితే ఫాలో అవ్వండి. సో మీకు ఫర్దర్గా మీరు అనాలిసిస్ చేసుకుంటే మీకు ఫర్దర్గా పబ్లిక్ ఎగ్జామ్స్లో అయితే మీకు యూజ్ అవుతుంది, అదే అవుతుంది. దాంతోపాటు రాబోయే SC1లో కానీ SC2లో కానీ ప్రీ ఫైనల్లో కానీ అన్నింటిలో కూడా యూజ్ అవుతుంది. సో తప్పకుండా అయితే ఫాలో అవ్వండి. సో దాంతోపాటు నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి కుదిరితే కనుక. ఈరోజు ఇచ్చినటువంటి బయాలజికల్ సైన్స్ పేపర్ అండి ఇందులో చూడండి. సో ఇక్కడ మొత్తం అండి 4 క్వశ్చన్స్ అండి, 1, 2, 3 and 4. మనకు 8 మార్క్స్ వచ్చేసి చాయిస్ అండి దీంట్లో. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్స్ క్లియర్గా చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, సో బయాలజీ కీ ప్రిపరేషన్ వచ్చేసి ఎంఎస్ మూర్తి గారు అండి. సో ఆయన టీచర్ గారు. ఇక్కడ చూస్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, డబుల్ సర్క్యులేషన్ ఎలిఫెంట్ అండ్ సింగిల్ సర్క్యులేషన్ వచ్చేసి మనకి ఏంటంటే ఫిష్ అండి. సో ఇది విషయం అయితే మీకు టెక్స్ట్ బుక్లో ఉంది చూడండి. సింగిల్ సర్క్యులేషన్ ఆన్సర్ వచ్చేసి ఫిష్. అండ్ గివ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ప్లాంట్ దట్ ప్రొడ్యూస్ దట్ సెకండరీ మెటాబాలైట్స్ వచ్చేసి మనకి ఏంటంటే పైనస్ అండి. సో పైనస్ కెన్ ప్రొడ్యూస్ వార్నిష్ అండి. సో ఇక థర్డ్ వన్ చూడండి, సెక్షన్ 2లో థర్డ్ వన్ చూస్తే మీకు ఒకసారి బుక్లో కూడా ఉంటుంది జనరల్ క్వశ్చన్ చూడండి. మీరు టెక్స్ట్ బుక్ చదివితేనే మీరు రాయగలుగుతుంది. సో వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ద సెల్స్ యాప్ ఆఫ్ రూట్ హెయిర్ సెల్స్ కంటెన్ ఎ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ దెన్ ద సాయిల్ వాటర్. సో ఇది మనకు ఆస్మాసిస్ వస్తుంది. ఇది మీకు ఏంటంటే ఈ రూట్ ప్రెజర్ ఉంటుంది కదా, సో అక్కడ ఉంటుంది. సో ఒకసారి వెళ్ళి చూసుకోండి. సో ఇక్కడ చూస్తే దానికి ఆన్సర్ ఏమిటంటే, సో జనరల్లీ ద సాయిల్ వాటర్ కంటెన్ ఎక్స్ట్రీమ్లీ డైల్యూట్ సొల్యూషన్ సాల్ట్ దట్ ఈస్ మోర్ డైల్యూట్ దాన్ దట్ ఆఫ్ ద సెల్స్ యాప్ ఇన్ ద రూట్ హెయిర్. సో ఇట్ మీన్స్ the movement of molecule from low concentrated to high concentrated in the form of exoosmosis అనేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. సో కుదిరితే కనుక ఈ ఆన్సర్ రాసుకోండి. సో మీరు టెక్స్ట్ బుక్ కూడా చదవండి, ఖచ్చితంగా అయితే మీకు అవుతుంది. ఇంకా బీలో వచ్చేసి మీకు ఏంటంటే సజెస్ట్ సమ్ గుడ్ హ్యాబిట్స్ దట్ హెల్ప్ యూ ఫర్ ద ప్రాపర్ ఫంక్షన్ ఆఫ్ కిడ్నీ. సో ఇది కూడా జనరల్ క్వశ్చన్ అంటే మీరు సొంతంగా రాయాల్సిందే ఇది. సో ఆన్సర్ చూడండి, గివ్ అప్ ద హ్యాబిట్స్ ఆఫ్ టేకింగ్ లెస్ వాటర్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ డ్రింకింగ్ సఫిషియంట్ వాటర్ అండ్ గివ్ అప్ స్లీపింగ్ ఫర్ లెస్ టైమ్ అండ్ కల్టివేట్ ద హ్యాబిట్ ఆఫ్ స్లీపింగ్ ఫర్ నాట్ లెస్ దాన్ ద 7 hours a day. సో వాట్ టైప్ ఆఫ్ ప్రికాషన్స్ యూ విల్ టేక్ ఫర్ కీపింగ్ యువర్ కిడ్నీ వెరీ హెల్తీ. సో దానికి సంబంధించిన ఇది వచ్చేసి ఎక్స్క్రిషన్ సంబంధించండి. సో దాంట్లో మీరు జనరల్గా రాసినా కూడా మీకు ఓకే, ఇదే రూడేం లేదు. సో మీరు సొంతంగా రాసినా కూడా మీకు ఓకే మార్కులు అయితే పడతాయి. అండ్ సెక్షన్ 3లో చూస్తే కనుక మనకు చూడండి, ఈసారి క్వశ్చన్ ఇండైరెక్ట్గా అడిగాడు, రైట్ డిఫరెన్స్ బిట్వీన్ బ్లడ్ వెజ్ దట్ క్యారీ బ్లడ్ టు ద హార్ట్ అండ్ దట్ క్యారీ బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్. అంటే విచ్ దట్ బ్లడ్ క్యారీ ఫ్రమ్ హార్ట్ టు బాడీ పార్ట్స్ అండ్ విచ్ వన్ క్యారీ దట్ బాడీ పార్ట్స్ టు హార్ట్ హార్ట్ టు బాడీ పార్ట్స్. ఇలా రెండు అంటే ఇండైరెక్ట్గా ఆర్టరీస్ గురించి వెయిన్స్ గురించి అడిగాడు. ఒక్కోసారి మనకి ఇండైరెక్ట్గా వస్తాయి కాబట్టి సో మనం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఇది కూడా అండి, యూరినిఫెరస్ ట్యూబుల్స్ అనగానే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి కంగారు పడిపోయారు. సో యూరినిఫెరస్ ట్యూబుల్స్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రిన్, ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్సైడ్ ఆఫ్ ద కిడ్నీ అండి. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ అని కూడా అంటారు దీన్ని. సో మీకు టిష్యూ కూడా ఉంటుంది చూడండి, యూరినిఫెరస్ ట్యూబుల్స్ అని, నెఫ్రాన్స్ ఆర్ యూరినిఫెరస్ ట్యూబుల్స్ అని ఉంటుంది, అక్కడ మీరు చూసుకోండి. సో దాంతోపాటు దీని ఆస్మాస్ సంబంధించి ట్రాన్స్పోర్టేషన్లో ఉంటుంది ఈ థర్డ్ క్వశ్చన్. ఒకసారి మీ టెక్స్ట్ బుక్ రీడ్ చేశాక మీకైతే మంచి మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్దర్గా కూడా మనకి ఏంటంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ వస్తాయి కాబట్టి సో మనం ముందు నుంచి టెక్స్ట్ బుక్ రీడింగ్ యాజ్ వెల్ యాజ్ వర్క్ బుక్ని రెఫరెన్స్ చేస్తేనే మీకు మంచి మార్కులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అలా కాకుండా జస్ట్ మనము దాన్ని ఏమంటారు కేవలం ఊరికెలా చదివామా లేదా అన్నట్టుంటే మాత్రం ఖచ్చితంగా అయితే మార్కులు లాస్ అవుతారు. సో కీప్ ఇట్ ఇన్ మైండ్ అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. కుదిరితే అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ ఫాలో అండ్ డూ లైక్ అండ్ కమెంట్ అండ్ షేర్ టు ఫ్రెండ్స్ ఆల్సో హూ నీడ్ దిస్ వన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.